పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డాక్టర్ పాల్ జాన్సన్ కోరారు. సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియోపై అవగాహన కార్యక్రమం జరిగింది. సైదాపురంలోని పీహెచ్సిలో మంగళవారం పల్స్ పోలియోపై అవగాహన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పీహెచ్సి డాక్టర్లు పాల్ జాన్సన్, ప్రసన్నరాణి మాట్లాడుతూ ఇంటింటికి వెళ్లి చిన్నారులను గుర్తించి పోలియో చుక్కలు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ ఒమర్ అహ్మద్, సూపర్వైజర్లు తిరుపతి, లూసి, అంగన్వాడీలు, ఆశా వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ ఉన్నప్పుడు కూడా మీరు ఖచ్చితంగా మనకు రిపోర్ట్ చేయాలి. ఈ రిపోర్ట్ చేసినట్లయితే మన మీద ఉండే ఒక చిన్న అపనిని తొలగిపోతుంది అనమాట. రాపూర్ బ్లాక్లో గత 2 సంవత్సరాలుగా ఏఎఫ్బి కేసులు రిపోర్ట్ చేయలేదని మనం బ్లాక్ లిస్ట్లో పెట్టున్నారు. అది మనం రిపోర్ట్ చేసామంటే పోలియో రహిత భారతదేశం సర్టిఫికేట్ తీసుకునే దాంట్లో మన వంతు మనం ప్రయత్నం చేసిన వాళ్ళం. జాగ్రత్తలు, హౌస్ టు హౌస్ సర్వేలు, మీకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా మనకు రూట్ సూపర్వైజర్లు మనకు ఒక్కొక్కరిగా వివరిస్తారు. నేర్చుకోండి మీరు అంగన్వాడీ టీచర్స్ అమ్మ, మీకు ఏఎన్ఎం చెప్పారా ఓపెన్ వైల్ పాలసీ గురించి? ఎప్పుడు ఓపెన్ చేశారు దాని గురించి చెప్పారా? ఎవరు కూడా అంగన్వాడీ టీచర్స్ నేను గమనించాను, ఓపెన్ వైల్ పాలసీ. లక్ష్మమ్మ మేడం వచ్చారు, గుర్తుందా పోయినసారి? టైము డేట్ అమ్మ, మీరు ఓపెన్ మీరు వైల్ ఓపెన్ చేస్తారు కదా, అది ఓపెన్ చేసి టైము డేటు రాయాలా? ఎందుకు రాసుకోవాలి మీరు? అదంటే మనకి ఒక మందుకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా, అట్లానే మనం ఇది ఓపెన్ చేసినప్పుడు ఒక నెలలోపు మనం యూజ్ చేసుకోవాలన్నమాట అది. అందుకని మనం ఓపెన్ చేసినప్పుడు దాని టైము డేటు రాసుకోవాలి. ఇప్పుడు మీకోండి, ఓపెన్ చేసినప్పుడు దాని టైము డేటు వేసుకోండి. తర్వాత సెకండ్ టైము హౌస్ టు హౌస్ విజిట్కి వెళ్తారు కదా, అంటే మీరు పాత పద్ధతిలో చేసుకుంటున్నారు, టిక్కులు కొట్టుకుంటున్నారు, బాగానే ఉంది. ఫస్ట్ రోజు పేర్లు రాయబడలేదు కదమ్మా, ఉంటారు కదా అది. మీరు మామూలుగా ఇంటి మీద పీలు ఎక్స్లు పెడుతున్నారు కానీ షీట్లో పెట్టట్లా.